శాంతి చర్చలంటూనే మరోపక్క న్యూక్లియర్ ఫోర్సెస్ ని ఆర్మీ చీఫ్ ని అలర్ట్ చేస్తున్నారు పుతిన్. ఏం జరగబోతోంది లేటెస్ట్ అప్డేట్స్? మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ చెప్పండి, ప్రస్తుతం ఇటు ఉక్రెయిన్ రష్యా రక్షణ మంత్రులు సమావేశమయ్యారు, వివిధ శాఖల అధికారులు కూడా సమావేశమయ్యారు. ఏం జరగబోతోంది? ఒక విరామం తర్వాత మళ్ళీ చర్చలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. ఓ పక్కేమో న్యూక్లియర్ ఫోర్సెస్ ని కూడా అలర్ట్ చేస్తున్నారు, ఎలా చూడాలి? ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసి ఇది ఐదో రోజు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూశాయి. వీరిద్దరి మధ్య చర్చలు జరిగి ఒక శాంతి స్థాపన నెలకొనేందుకు అవకాశం ఉందని చెప్పి అందరూ అనుకున్నారు. అయితే ఎలాంటి నిర్ణయానికి రాకుండానే ఇరు దేశాల మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అయితే ప్రధానంగా ఈ చర్చల సందర్భంగా ఉక్రెయిన్ బాధిత దేశమైనటువంటి ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో రష్యా సేనలు తమ భూభాగం నుంచి వైదొలగాలి, ఆ రకంగా వెంటనే వెనక్కి పోవాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. 2014లో క్రిమియా అనే ద్వీపకల్పాన్ని రష్యా ఆ తన అధీనంలోకి తెచ్చుకున్నది. అటు క్రిమియా నుంచి అదేవిధంగా డాన్ బాసో నుంచి పూర్తిగా రష్యా సేనలు వైదొలగాలి, అదేవిధంగా వెనువెంటనే ఈ కాల్పుల విరమణ కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇదే సందర్భంగా రష్యా కూడా తన యొక్క అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉక్రెయిన్ నాటో దేశాల్లో భాగస్వామ్య దేశంగా చేరబోనని చెప్పి లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి కూడా తన డిమాండ్ను పునరుద్ఘాటించడం జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి నిర్ణయం లేకుండానే ఈ చర్చలు 3.5 గంటల పాటు కొనసాగాయి. మరలా చర్చలు ప్రారంభం అయ్యాయని చెప్తున్నారు, కానీ దీనిపై ఇంకా ఇదిమిత్తంగా సమాచారం లేదు. ప్రధానంగా ఈరోజు అనేటువంటి పరిణామాల నేపథ్యం కనుక చూసినట్లయితే అమెరికా రష్యాలో ఉన్నటువంటి తమ దేశస్తులందరూ కూడా వెనువెంటనే తిరిగి రావాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది దౌత్యవేత్తలు ఇప్పటికే రష్యా నుంచి అమెరికాకు వెనుదిరగడం జరిగింది. అదేవిధంగా ఫిన్లాండ్, జర్మనీ, బెల్జియం లాంటి దేశాలన్నీ కూడా రష్యా విమానాలు తమ గగన తలంపై ఎగరకుండా నిషేధాన్ని విధించడం జరిగింది. అదేవిధంగా ఈ దీన్ని ప్రతిగా రష్యా కూడా దాదాపు 36 దేశాల నుంచి తమ దేశానికి ఏ రకంగానూ విమానాలు రాకుండా నిషేధం విధించడం జరిగింది. ఈ నిషేధించినటువంటి దేశాల్లో యూకే, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ దేశం ఉంది, అదేవిధంగా జర్మనీ దేశం కూడా ఉంది. ప్రధానంగా దేశాలు, చాలా దేశాలు కూడా ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించడం జరిగింది. ఈ ఆంక్షలను మరిన్ని దేశాలు కూడా మరింత ఆంక్షలు కూడా పెంచడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రష్యా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా తన యొక్క బల ప్రదర్శనకు పూనుకుంది. అదేవిధంగా ఈ న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నటువంటి తమ దళాలను సిద్ధం చేయాలని చెప్పి ఇప్పటికే రక్షణ శాఖ మంత్రికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి త్రివిధ రక్షణ దళాల అధిపతులకు కూడా పుతిన్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. తన యొక్క యుద్ధ సన్నాహాలను చాలా స్పష్టంగా రష్యా కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందని చెప్పి ప్రపంచ దేశాలను కూడా ఎదురు చూస్తున్నాయి. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కూడా సమావేశమవుతుంది. రష్యా తన వీటో పవర్ను ఉపయోగించి ఈ రష్యా యొక్క దాడిని విమర్శించే విధంగా చేసినటువంటి తీర్మానాన్ని తిరస్కరించడంతో పూర్తి స్థాయిలో ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశమవుతుంది. ఈ సమావేశంలో యుక్రెయిన్పై రష్యా దాడికి సంబంధించిన చర్చ జరిగి దానిపై ఒక తీర్మానంపై ఒక అందరూ కూడా ఓటు వేసే అవకాశం ఉంది. దాని యొక్క పరిణామాలు ఏ రకంగా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు భారతదేశం కనుక చూసుకున్నట్టయితే భారతదేశ ప్రధాని 24 గంటల్లోనే 3వసారి అత్యంత ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయినటువంటి భారతీయ విద్యార్థులు, భారతీయ పౌరులు వారిని ఏ రకంగా వెనక్కి తీసుకురావాలనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతున్నారు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కూడా ఇప్పటికే 4 మంత్రులను స్వయంగా ఆయా కంట్రీలకు, రొమేనియా, అదేవిధంగా స్లోవేకియా, అదేవిధంగా హంగేరి లాంటి దేశాలకు వీరందరూ కూడా పంపించి, పోలాండ్ లాంటి కూడా దేశాలకు పంపించి భారతీయ విద్యార్థులందరినీ కూడా క్షేమంగా చాలా వేగంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భారత ప్రధాని మరొకసారి సమావేశమవుతున్నారు. అన్ని అంశాలను చర్చించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ కూడా భారత ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థూలంగా అన్ని విషయాలకు చూసుకున్నట్లయితే భారతదేశం తటస్థవాదాన్ని వినిపిస్తుంది. అదేవిధంగా పాశ్చాత్య దేశాలు, నాటో దేశాలన్నీ కూడా యుద్ధానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను కూడా రష్యాకు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఒకవైపు రష్యా తన యొక్క అణ్వాయుధ యొక్క బలాన్ని ప్రదర్శిస్తూ దళాలను కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్తుండగా నాటో దేశాలకు కూడా దీనికి సంబంధించి కూడా తామంతా కూడా సిద్ధంగా ఉన్నాము, ప్రతిదాడులు చేస్తామని చెప్పి కూడా హెచ్చరిక స్వరంతో తన యొక్క అభిప్రాయాన్ని కూడా చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ రకంగా ప్రస్తుతం
ఎక్కడ ఎలాంటి ఈ శాంతి చర్చలో ఎక్కడ ముందడుగు వేయలేదు అయితే ఇటు రష్యా కూడా ఒక పక్క శాంతి జపాన్ని ప్రదర్శిస్తూనే తన యుద్ధానికి సిద్ధం అవుతుంది ఇకపోతే ఉక్రెయిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదు అదే విధంగా లొంగిపోయే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు చాలా స్పష్టంగా మరొకసారి కూడా చెప్పడం జరిగింది అదే విధంగా పౌరులు ముఖ్యంగా పౌరుల యొక్క ప్రతిఘటన చాలా చెప్పుకోవాల్సి ఉంది ఇక్కడంతా కూడా బీర్ సీసాల్లో పెట్రోల్ బాంబులు తయారు చేసి అక్కడ ఉన్నటువంటి పౌరులంతా కూడా రష్యా సేనలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు అదేవిధంగా ఆ జైలు నుంచి అవసరమైతే ఖైదీలను కూడా విడుదల చేస్తాము ఈ ఉక్రెయిన్ సైన్యంతో సహా పోరాడేందుకు తామంతా కూడా సిద్ధంగా ఉంటే వారందరికీ ఆయుధాలు కూడా ఇస్తామని చెప్పి కూడా ఉక్రెయిన్ చెప్పడం జరిగింది ఈ రకంగా గతంలో అనుకున్నట్లుగానే అర్బన్లో అంటే పట్టణ ప్రాంతానికే పరిమితమైనటువంటి ఒక గెరిల్లా యుద్ధంగా మారబోతుంది అయితే మానవులను షీల్డ్గా చేసుకుని అంటే మానవులను ఒక తమ యొక్క రక్షణగా చేసుకుని ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తుందని చెప్పి రష్యా చెప్తున్నప్పటికీ కూడా స్వీయ రక్షణలో తన యొక్క స్వాతంత్రాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు పూర్తి స్థాయిలో యుద్ధ రంగంలోనే ఉండి పౌరులను ఉత్సాహపరుస్తూ ఆ రకంగా యుద్ధానికి సన్నద్ధం కావాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నారు స్థూలంగా అన్ని విషయాలను చూసినట్లయితే ఎక్కడా కూడా శాంతి చర్చల్లో ఒక ముందడుగు వేయలేదు ముందడుగు ఒక నిర్ణయానికి రాలేకపోయాయి రెండు దేశాలు పూర్తి స్థాయిలో ఇంకా చర్చలు జరిగిన తర్వాత యుద్ధం కొనసాగించేందుకు అవకాశం ఉందా రష్యా వెనక్కి తగ్గే అవకాశం ఉందా అన్నది అందరూ కూడా వేచి చూడాల్సి ఉంది అంటే ఇక్కడ పరిష్కార మార్గం అంటే శాంతి చర్చలే కానీ ఆ దిశగా అడుగులు పడుతున్నట్టుగా సందర్భమే లేదు ప్రస్తుతం న్యూక్లియర్ ఫోర్సెస్ ను అలర్ట్ చేశారు బెలారస్ దగ్గర మోహరించారు ఉక్రెయిన్ బెలారస్ కు 800 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది సో ఏం జరగబోతుంది అసలు ఈ టోటల్ పరిణామాలు ప్రపంచ వినాశనానికి దారితీస్తాయన్న భయం అయితే అంతర్జాతీయ సమాజం ముందుంది కదా ఖచ్చితంగా ఉక్రెయిన్ కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు అదేవిధంగా ఉక్రెయిన్ కూడా పూర్తి స్థాయిలో తామంతా అండగా ఉన్నామన్న ఒక అభిప్రాయాన్ని కూడా నేటో దేశాలు ఇస్తున్నాయి అదేవిధంగా పాశ్చాత్య దేశాలు కూడా పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించడంతో రష్యాను ఆర్థికంగా అదేవిధంగా మానసికంగా కూడా సైకలాజికల్గా కూడా దాన్ని ఒక స్వీయ రక్షణలో పడేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి అయితే రష్యా కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా తన యొక్క అణ్వాయుధాల యొక్క చెందినటువంటి దళాలను సన్నద్ధం చేసుకుంటూ యుద్ధానికి కవ్వింపు చర్యలు చేపట్టింది అదేవిధంగా పాశ్చాత్య దేశాలు కూడా సిద్ధమవుతున్నాయి అయితే శాంతి చర్చలు ఒక ముందడుగా వేసే అవకాశం ఉందని చెప్పి ప్రపంచ దేశాలను కూడా ఆశించినప్పటికీ కూడా ఎవరి వాదనలు వాళ్లే వినిపించడంతో ఎక్కడ కూడా ఒక నిర్ణయానికి రాలేకపోయాయి కాబట్టి ప్రపంచ దేశాలన్నీ అదేవిధంగా పూర్తి స్థాయిలో చాలా ఆతృతతో అదేవిధంగా చాలా కొంతమేరకు ఆందోళనతో కూడా ఎదురు చూస్తున్నాయి అదేవిధంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కూడా సమావేశం ఉంది కాబట్టి ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో రష్యాని గనక విమర్శించి ఆ మేరకు రష్యాకి వ్యతిరేకంగా తీర్మానం గనక ఆమోదించినట్లయితే రష్యా ఒంటరి అయ్యేందుకు అవకాశం ఉంది అప్పుడు దేశాలన్నీ కూడా రష్యా వైపే రష్యాకు ఎదురుగా ఉంటాయి అదేవిధంగా ఉక్రెయిన్కు అండగా ఉంటాయి ఈ నేపథ్యంలో రష్యా ఒంటరి అయినప్పుడు ఒక రకంగా వెనక్కి తగ్గే అవకాశం ఉందని కూడా ఒక అభిప్రాయం విశ్లేషకులు చెబుతున్నారు ఏమైనప్పటికీ కూడా రష్యా తన పంతాన్ని ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు తన యొక్క యుద్ధ యొక్క అభిప్రాయాన్ని యుద్ధం చేసేందుకే తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఒక తన యొక్క చర్యల ద్వారా మాటల ద్వారా బింకం లేకుండా ప్రదర్శిస్తుంది కాబట్టి చూడాలి ఉక్రెయిన్ ఏ రకంగా అండగా ఉంటారు ఈ దేశాలని ఏ రకంగా అండగా ఉండి రష్యాని ఒంటరిగా చేసి బలహీనపరుస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది మొత్తానికి ప్రపంచ దేశాలని మాత్రం కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లోనే అన్ని దేశాలు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి అంటే ఈ 5 రోజుల పరిణామాలను కనుక మనం బేరీజ్ వేసుకుంటే కనుక మొదటి రోజే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు ఇక్కడ అంతర్గత విషయంలో కానీ ఉక్రెయిన్ విషయంలో కానీ ఎవరైనా తలదూరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని సో ఇప్పుడు న్యూక్లియర్ ఫోర్సెస్ను అలర్ట్ చేయడం వెనుక ఏం చెప్పాలనుకుంటున్నారు ఓ పక్క తనను ఆంక్షల చట్టంలోకి వెళుతున్నాడు నాటో కావచ్చు ఇటు అమెరికా కావచ్చు మొత్తం కొన్ని అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటోంది సో ఇక్కడెక్కడా కూడా సైకలాజికల్గా డౌన్ అవుతున్నట్టుగా కనిపించట్లేదు గట్టి హెచ్చరికే పంపిస్తున్నారు కదా న్యూక్లియర్ ఫోర్సెస్ను అలర్ట్ చేయడం ద్వారా ఖచ్చితంగా రష్యా ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు రష్యా తన యొక్క బల ప్రదర్శన చేస్తుంది అదేవిధంగా ఏకైకన పూర్తి స్థాయిలో ఉక్రెయిన్కు తూర్పు భాగాన ఉన్నటువంటి ప్రాంతం ఏమాత్రం కూడా యుద్ధాన్ని అనుకూలం చేయనటువంటి ప్రాంతం కాదు ఆ మేరకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత కనీసం తాగటానికి కూడా నీళ్లు ఉంటుంది ఆ ప్రాంతంలో నుంచి వచ్చి ఉక్రెయిన్ ఆ రాజధాని కివీపై దాడి చేసేందుకు సన్నద్ధమైందంటే దాని రష్యా యొక్క సాహసాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంది అయితే ఈ సాహసం దుస్సాహసం కాబోతుందని కూడా ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నాయి కాబట్టి రష్యా తన యొక్క శాంతి జపాన్ని ప్రదర్శిస్తూనే యుద్ధానికి మాత్రం సన్నాహాలు చేస్తుంది